పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో భారీ గోల్మాల్ జరిగింది. గోల్డ్ లోన్కు సంబంధించిన బంగారం మాయమైనట్లుగా చెబుతున్నారు ఖాతాదారులు. గోల్డ్ లోన్లతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్ల అకౌంట్స్లో తమ ప్రమేయం లేకుండానే డబ్బులు విత్డ్రా అయినట్లుగా ఆరోపిస్తున్నారు కస్టమర్లు. బ్యాంక్ అప్రైజర్ పాత మేనేజర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లల్లో మోసం జరిగినట్లుగా చెబుతున్నారు ఖాతాదారులు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో గోల్మాల్కు సంబంధించినంత వరకు కూడా ఒక గందరగోళం నడుస్తోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో భారీ గోల్మాల్ జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో భారీ గోల్మాల్ జరిగింది. దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్పుట్స్ మా ప్రతినిధి కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఏం జరిగింది? అసలు బ్యాంకు అధికారులు కావచ్చు లేకపోతే మేనేజర్ కావచ్చు ఎటువంటి వివరణ ఇస్తున్నారు? ప్రస్తుతానికి బ్యాంక్ అధికారులు అయితే లోపల ఖాతాదారుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. వాళ్ళైతే అంటే పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన తర్వాత చెప్తా ఉన్నారు. అయితే బ్యాంకుకి సంబంధించినటువంటి ఖాతాదారులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఎందుకంటే ఇక్కడ స్కామ్ జరిగింది ఫిక్స్డ్ డిపాజిట్లు, అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి స్కామ్ జరిగింది అనేటువంటి ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఖాతాదారులు చేరుకున్నారు. వాళ్ళ సొమ్ము ఉందా లేదా అనేటువంటి ఆందోళన అయితే ఉంది. మీరు చెప్పండి, మీ అకౌంట్లు ఎప్పటి నుంచి ఇక్కడ రన్ చేస్తూ ఉన్నారు? మీకు సంబంధించినటువంటి అకౌంట్లో ఏమైనా ఇబ్బంది కలిగింది? సార్ చెప్పండి, ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు, ఏం జరిగింది? సార్, 2 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. మేము ఎఫ్డి చేసాం. ఎఫ్డి చేస్తే మొత్తం వాళ్ళు ఐబీఎం ద్వారా వాళ్ళు చేసి వాళ్ళ డబ్బులు మా డబ్బులు మొత్తం లాక్కున్నారు. వాళ్ళు వచ్చి చూస్తే మీ డబ్బులు లేవు, మీ డబ్బుల్లో వేరే వాళ్ళు లోన్ తీసుకున్నారు, వేరే వాళ్ళకి ఇచ్చాం డబ్బులు, మీ డబ్బులు లేవని చెప్పి మేనేజర్ గారు చెప్తున్నారు. 25 లక్షలు సార్. 25 లక్షలు, 1 రూపాయి కూడా లేదా? 1 లక్ష రూపాయలు ఉన్నాయి అంటున్నారు. 25 లక్షలు, 1 లక్ష రూపాయలు ఉన్నాయి అంటున్నారు. ఎవరు తీసుకున్నారు మరి? అది ఎవరు తీసుకున్నారు మేనేజర్ కి ఇంకొతనికి తెలియాలి సార్. అదే చెప్పట్లేదు సార్ వాళ్ళు. అధికారులు ఇప్పుడు ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటున్నారు, 2 రోజుల్లో రికవరీ చేసి అతని పేరు మీద ఏమన్నా. నేనేమంటున్నా అంటే మా పరిస్థితి అంటే మాకు అర్జెంట్ గా హాస్పిటల్లో డబ్బులు కట్టాలండి. ఏఐజీ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ గారికి 18 లక్షలు కట్టాలి. నేను నా డిపాజిట్ కాగితాలు తీసుకొని వచ్చా, క్యాన్సిల్ చేసుకుని డబ్బులు ఇవ్వండి సార్ అని. అయి మీ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి అన్నారు. నాకు మాది 85 లక్షలు అండి. మా చిల్డ్రన్ ఇస్ సఫరింగ్ విత్ కిడ్నీ ప్రాబ్లమ్ ఇన్ ఏఐజీ హాస్పిటల్. అసలు ఇంతవరకు వాళ్ళు చూసే తీరకలేదు. నేను సరెండర్ చేయడానికి వచ్చానండి. సరెండర్ చేయడానికి వచ్చేటప్పటికి ఇదంతా గొడవ జరుగుతుంది. పైగా అతను వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీ దగ్గర ఎవరైతే కలెక్షన్ చేశారు డబ్బులు, మేము ఆల్రెడీ వాళ్ళు సస్పెండ్ చేసామండి 3 నెలల నుంచి అన్నారు. ఆ 3 నెలల నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు బ్యాంకులోకి వచ్చి కరెస్పాండెన్స్ నడుపుతూనే ఉన్నారు. కానీ పలానోళ్లతోటి మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయొద్దని చెప్పి మాకు ఎటువంటి మెసేజ్ పెట్టలేదండి. మేము అడిగేది ఏంటంటే మినిమం అనౌన్స్ చేయొచ్చు కదా, ఫోటో పెట్టి వీళ్ళతో కరెస్పాండెన్స్ మీరు చేయమాకండి, ఐసీఐసీఐ బ్యాంకులో నుంచి మేము టెర్మినేట్ చేసామని చెప్పచ్చు కదండి అంటే, మేము చెప్పలేదండి అన్నాడు.